ఇండస్ట్రీ. ఇవాళ అదే జరుగుతుందని మనస్ఫూర్తిగా భావిస్తున్నాను. నిన్న సకుటుంబ సమేతంగా సినిమాకి వెళ్ళినప్పుడు ఫస్ట్ టైం ఒక విధమైన ట్రాన్స్లోకి వెళ్ళాను, ఎందుకంటే థియేటర్ అంతా ఊగిపోతుంది ఆనందంతో, ఒకటి ఎమోషన్స్ తోటి, రెండు జోకులతోటి. ప్రతి పాత్ర నరేష్ గారితో ఆరంభమైన ఆ నవ్వులు అలా అలా అంచెలంచెలుగా, ఎంత నరేష్ కొత్త అంటే ప్రతి పాత్రని డైరెక్టర్ ఒక డిజైన్ చేయని విధానం నాకు ఇవాళ పొద్దున్న లేవగానే దాదాపు 10 మంది ఆర్టిస్టులు కొత్త వాళ్ళకి ముఖ్యంగా పర్సనల్ నంబర్లు కనుక్కుని మరీ ఫోన్ చేశాను నీకు. చాలా 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 గొప్ప విషయం అంటే, ఎందుకంటే ప్రతిదాని ముఖ్యంగా శివనారాయణ అసలు ఉందా అంటూ అంటే ఎంత థియేటర్ అంతా ఊగిపోతుంది నిజంగా. హీరో రక్తం ధారపోసాడు, చెమటతో రక్తంతో ధారపోసాడని మొన్న ఎప్పుడో చెప్పినట్టున్నాడు, నిజంగా అదే అనిపించింది. ప్రతి పాత్ర ముఖ్యంగా ఏమిటంటే చాలా ఏళ్ల తర్వాత కుటుంబ సంబంధాలు. ఇప్పుడు ఇండస్ట్రీకి ఇప్పుడు కొత్తగా వచ్చిన ఇది ఏమిటంటే యూత్ని కాన్సన్ట్రేషన్. ఇవాళ యూత్ రేపు పెద్దవాళ్ళు అవుతారు తప్పదు, కానీ ఈ పెద్దవాళ్లతోటి అనుబంధం ఉందే, ఎస్ దే టీచ్ సంథింగ్ టు ది యూత్ అనమాట. ఇవాళ ఈ అనుబంధాలు, ఈ కన్నీరు, ఈ అటాచ్మెంట్స్, ఇవాళ హైదరాబాదు మొత్తం తరలి అలా పల్లెలకు ఎందుకు వెళ్ళిపోయారు, ఏదో కనెక్షన్ అక్కడ అనుబంధాలు. ఈ అనుబంధాలు పెంచే క్రమంలో ఇది ఒక ఫెవికాల్ లాగా ఈ సినిమా ఉంటుందని మనస్ఫూర్తిగా భావిస్తూ, ఇందులో చేసిన చిన్న చిన్న పాత్రలు కూడా ప్రవీణ్, మిగతా ఈ కుర్రాడు ఎంత, అండ్ ఐ మస్ట్ కంగ్రాచులేట్ హీరోయిన్ కూడా చాలా కాంపిటేటివ్, అమ్మాయి డబ్బింగ్ చెప్పిందా ఎంత చక్క. ఎందుకంటే నాకు చాలా ఏళ్ల తర్వాత కడుపు మనసు నిండేటువంటి పాత్ర ఇచ్చాడు దర్శకుడు. ఎక్కడో వేరే సందర్భంగా షూటింగ్లో నేను డబ్బింగ్ చెప్పడానికి వెళ్తే అక్కడ గెలిచాడు, ఏమైనా సెట్ వేస్తున్నాను సార్ అంటే ఇగో మీ పాత్ర ఇది అనగా నేను నిజంగా నేను ఊహించిన దానికల్లా 10 రెట్లు గొప్పగా ఉంది. థియేటర్లో దాన్ని రిసీవ్ చేసుకునే విధానం కూడా నాకు కూడా కన్ను చెమరింది, అంత గొప్పగా ఉంది. నా పాత్ర అయిపోయిన తర్వాత ఇంకా ఎలా నడుపుకోవాలి కథ అనుకున్నాను. మళ్ళీ శరద్బాబు సుహాసిని రావడం ఒక కొత్త అందం, అక్కడి నుంచి వెన్నెల కిషోర్ సినిమాని అలా మోసుకెళ్ళడం, ఇలా ప్రతి పాత్ర ఈ సినిమాకి అంటే ఒక మంచి ముత్యాల దండలో ప్రతి ముత్యం అవసరమైనట్టు ప్రతి పాత్ర ఈ సినిమాకి చాలా గొప్ప. అంటే మనస్ఫూర్తిగా ఇంత భావోద్వేగంతో చెప్తున్నానంటే నేను అంత ఎంజాయ్ చేశాను ఈ సినిమాని. ఈ నిర్మాత ఈ సినిమా వల్ల ఇంకో 10 సినిమాలు చేసే ధైర్యం రావాలని, మా హీరో ఒక మెట్టు ఆల్రెడీ అధిగమించాడు ఈ సినిమాతోటి పెర్ఫార్మెన్స్ పరంగా, 10 మెట్లు ఎక్కాలని మనస్ఫూర్తిగా గర్విస్తూ. దర్శకుడు కూడా అంటే సినిమాలు చాలా చేయొచ్చు కానీ వెనక్కి తిరిగి చూసుకుంటే నిలిచిపోయే సినిమాలు ఉన్నాయి అతనికి. ఇది మరో సినిమా అతని కీర్తి కిరీటంలో మరొక కలికితురాయిగా భావిస్తూ, ఈ మా రాజ్ తోట అద్భుతమైన పచ్చదనం, సంక్రాంతి అంతా కళ్ళ కళ కట్టబెట్టాడు, మంచి సంగీతం, సో అన్నీ సమకూరిస్తే ఒక మంచి వంటలాగా ఇది షడ్రసోపేతమైన భోజనం. ఎంత మంచివాడవురా, ఎంత మంచివాడవురా నందమూరి బాలక, థ్యాంక్ యూ సో మచ్. ప్రధానంగా ఇది అందరి సినిమా, ప్రధానంగా ఇద్దరు సినిమా, తెర ముందు కళ్యాణ్ రామ్ది, తెర వెనుక మా దర్శకుడు సతీష్ వెంకటేష్ గారు. ఎందుకంటే ఆయన ఒక బ్రాండ్ క్రియేట్ చేశాడు, ఎంటర్టైన్మెంట్తో పాటు ఏదైతే కోల్పోతున్నామో వాటిని ఒకసారి గుర్తు చేస్తూ ప్రతి సంక్రాంతికి దాదాపుగా ఒక మంచి మెసేజ్ని ఇస్తూ ఒక హిట్ని వస్తాడు సతీష్ గారు సోదరుడు. వన్స్ అగైన్ హార్టీ కంగ్రాచులేషన్స్. కళ్యాణ్ రామ్ నేను ఇద్దరికే చెప్పాను, ఈజ్ అ మెథడ్ యాక్టర్. నేను నిజంగా ఈ సినిమా చూసిన తర్వాత ఇది కళ్యాణ్ రామ్ తప్ప నేను ఎవరు ఎంచుకోలేకపోతాను అంతవరకు షూర్. ఎందుకంటే స్టార్గా ఎదుగుతున్నాడు ఆయన, యాక్టర్గా 1తో పాటు 9-10 మెట్లు దిగాడు. ఒక పాజిటివ్ ఫిలింలో నివురు కప్పిన నిప్పు ఎమోషన్స్, లోపల చిన్నప్పుడు ఎమోషన్స్ అది చెబుతూ లాస్ట్ వరకు తీసుకెళ్ళడం. చాలామంది నేను పర్సనల్గా మాట్లాడాను తరుకుల బరిలాగా, చాలామంది నాకు ఫోన్ చేశారు, చాలా నీట్గా క్యారీ చేశాడు ఆయన, కంగ్రాచులేషన్స్. తనికల భరణి గారు అందరి గురించి చెప్తారు కానీ ఆయన క్యారెక్టర్ గురించి చెప్పుకోలే, ఎందుకంటే నేను చెప్తాను. చాలామంది నాకు ఫోన్ చేశారు, రివ్యూస్లో చాలా మటుకు స్పెషల్ మెన్షన్ ఇచ్చారు మీకు, తనికల భరణి గారికి, పవిత్ర కూడా ఇద్దరికి. మీకు చాలా క్యారెక్టర్ చాలా క్యాచ్ అయింది మీది. సఫ్కోర్స్ నా క్యారెక్టరు అది చాలా బాగుంది వచ్చాయి,
శుభం అనేదానికి మొత్తం థియేటర్ అంతా దద్దరిపోయిందని. వెల్ల కిషోర్ నాది క్యారెక్టర్ గమ్మత్తుగా పండింది కూడా. రెండు నాకు ప్రతి సినిమాలో ఒక అద్భుతమైన ట్రాక్ ఇచ్చారు, మరొక్కసారి అద్భుతమైన ట్రాక్ ఇచ్చారు, పండించగలిగాం. థ్యాంక్ యూ సతీష్ భయ్య, నిర్మాతకి, నిర్మాతలకి, కృష్ణప్రసాద్ గారికి, గుప్తా గారికి కంగ్రాచులేషన్స్. ఒక మంచి సినిమాతో, గుర్తుండిపోయే సినిమాతో, ఒక హిట్ సినిమాతో, సంక్రాంతి సినిమాతో మీ బ్యానర్ ప్రారంభించారు. పేరు పేరున అందరికీ, ఒక్కొక్కరికి, ఎవ్రీబడి, ప్రతి క్యారెక్టర్ కూడా చిన్న చిన్న, ఇందాక చెప్పినట్టు ఏ క్యారెక్టర్గా అది పండుతూ వెళ్ళింది. సంక్రాంతి ఇందాక చెప్పినట్టు ఎన్ని సినిమాలు ఉన్నా ఏ సినిమాకి ఆ సినిమానే. లాస్ట్ టైం కూడా ఇంకో రెండు సినిమాలతో వెళ్ళాము, ఈసారి ఇంకో రెండు సినిమాలతో వెళ్ళాము. అన్ని సినిమాలు బాగుంటాయి, అందరు బాగుండాలి. ఇది సంక్రాంతి సినిమా వాళ్ళ సంక్రాంతి కూడా, రైతు సంక్రాంతితో. సో చాలా సంతోషం, ఐఎమ్ రియల్లీ, మరొక్కసారి ఇంత సంతోషంగా కలెక్షన్స్ విపరీతంగా పెరుగుతున్నాయి, ఫ్యామిలీస్ విపరీతంగా దే ఆర్ మూవింగ్ ఇన్ టు ద థియేటర్స్. నాకు చాలా ఫోన్లు వచ్చినాయి. అండ్ వెరీ హార్టీ కంగ్రాచులేషన్స్ టు ది ఎంటైర్ యూనిట్, మొత్తం యూనిట్కి కంగ్రాచులేట్ చెప్తున్నాను. ఖచ్చితంగా మేము కొన్ని థియేటర్లు కూడా తిరగాలనుకుంటున్నాం, మీరు అనుమతిస్తే. జూన్ 13 నేను మొట్టమొదటిసారి కెమెరాని ఫేస్ చేసింది, ఫస్ట్ క్లాప్ తీసుకున్నది. ఇప్పుడు ఎందుకు ఆ మాట ఎత్తాల్సి వచ్చిందంటే, అవాటి నుంచి నేను అక్కినేని నాగేశ్వరరావు గారి దగ్గర నుంచి మొదలు పెడితే, అప్పుడు యాక్ట్ చేసిన హీరోలందరూ, నాగేశ్వరరావు గారు, కృష్ణ గారు, సోహన్ బాబు గారు, చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, వెంకటేష్ గారు, నరేష్ గారు, రాయన్ ప్రసాద్ గారు, ఇలా అందరు హీరోలతో చేయగలిగాను. కానీ నాకు ఒక లోటు మిగిలిపోయింది, పెద్ద ఆయనతో చేయలేకపోయినాయి అని. నేను బాలకృష్ణ గారితో అందరికన్నా ఎక్కువ సినిమాలు ఆయనతో యాక్ట్ చేశాను, 5 సినిమాలు చేశాను. అంకిల్, మేము మెడ్రాస్లో బజరా రోడ్లో పక్కనే ఉండేవాళ్ళం. నాకు అడుగుతున్నాను, అంకిల్ని ఒకసారి తాతగారిని చూస్తాను, తాతగారితో యాక్ట్ చేయాలి అని. బట్ ఆ కోరిక తీరలేదు. 28 ఏళ్ళ తర్వాత ఆ కోరిక కళ్యాణ్ రామ్ గారి ద్వారా తీరింది నాకు, ఆయన మనవడితో యాక్ట్ చేసి. నిజంగా సీరియస్లీ నేనంటే, ఇది ఆయన ఇక్కడ ఉన్నారు కాబట్టి ముఖస్థుగా చెప్పట్లేదు. బాలకృష్ణ గారితో నేను వర్క్ చేసినప్పుడు నేను చాలా విషయాలు నేర్చుకున్నాను ఆయనకి. ముఖ్యంగా పెద్దవాళ్ళన్నా, వాళ్ళ నాన్నగారితో అంటే రామారావు గారితో పనిచేసిన సినీ ఆర్టిస్టులన్నా ఎంత గౌరవం, వాళ్ళు కూర్చుంటే ఆయన కూర్చునేవారు కాదు, ఇది నేను నా కళ్ళతో చూసింది. అలాంటి సంస్కారం మళ్ళీ నేను కళ్యాణ్ రామ్ గారిలో చూశాను. సచ్ బీయింగ్ ఎ స్టార్ హిమ్సెల్ఫ్, బీయింగ్ సన్ ఆఫ్ ఎ స్టార్, కమింగ్ ఫ్రమ్ సచ్ బిగ్ బ్యాక్గ్రౌండ్, ఎంతో నమ్రతతో, ఎంతో సంస్కారంతో, చాలా వినయంగా చేస్తూ, అట్ ద సేమ్ టైం ఆన్ స్క్రీన్ ఆయన ఎంత అద్భుతంగా చేశారో మన అందరికీ తెలుసు. ఇది వాస్తవానికి చాలా కష్టమైన సబ్జెక్ట్, ఎందుకంటే మంచి ఓ పట్టాన అందరికీ ఎక్కదండి, చెడు ఇలా పాకేస్తుంది. కానీ మంచి ఓ పట్టాన పాకదు. ఈ మంచిని పాకించడానికి, అందరికీ రీచ్ అయ్యేలా చేయడానికి దానికి కావాల్సిన కమర్షియల్ ఎలిమెంట్స్ ఎన్నో జోడించి సతీష్ గారి సినిమాని తయారు చేయడం జరిగింది. నేను ఇందాక కూడా ఆయనతో మాట్లాడుతుంది చెప్పాను, ఈ కాన్సెప్ట్ ఏంటంటే కొంచెం కొత్తగా అనిపిస్తుంది. ఆయన సినిమాలో డైలాగే ఒకటి ఉంది, 20 ఏళ్ల క్రితం మనం మంచినీళ్ళు కొనడం చాలా హాస్యాస్పదంగా అనిపించేది, ఇవాళ ఇప్పుడు మనం తాగుతున్న నీళ్ళు అలా కొనుక్కుని తాగుతున్న నీళ్ళే. ఆన్లైన్లో బట్టలు కొనాలంటే చిరిగిన బట్టలు వస్తాయో, టీవీ కొనాలంటే విరిగిన టీవీ వస్తుందో అని భయపడుతున్న రోజుల నుంచి ఇవాళ తినే తిండి దాకా ప్రతిదీ ఆన్లైన్లో వచ్చేస్తుంది. మరి ఇమోషన్స్ ఆన్లైన్లో లేదంటే ఇలా వెబ్సైట్లో చూసి రావడం ఇవాళకి బహుశా మనకి హాస్యాస్పదంగా అనిపించవచ్చు, కానీ సతీష్ గారు మీ ముందు చూపుకు నేను అంటే ఇలా జరగాలని నేను కోరుకోవట్లేదు, బట్ పరిస్థితులు అలా ఉన్నాయి. దాన్ని చాలా సటైరికల్గా, చాలా ఇమోషనల్గా, దానికి కావాల్సిన కమర్షియల్ ఎలిమెంట్స్ ప్లస్ కళ్యాణ్ రామ్ గారి ఇమేజ్ని దృష్టిలో పెట్టుకుని వాటికి కావాల్సిన మాస్ ఎలిమెంట్స్ ఎక్కడ మిస్ అవ్వకుండా, ప్లస్ ఇది కొంచెం అన్రియలిస్టిక్గా అనిపిస్తుంది కాబట్టి దీన్ని న్యాచురలిస్టిక్ వేలో కాన్సెప్ట్ మీద సటైర్లు వేస్తూ నమ్మడం కష్టం అనిపిస్తూ చివరికి ఆయన చాలా అద్భుతంగా కన్విన్స్ చేయడం జరిగింది. ఖచ్చితంగా సినిమా చూసిన ప్రతి వాళ్ళు నాకు తెలిసి ఒక 2-3 చోట్ల కళ్ళు చమర్చకుండా బయటికి రారు. ఇందాక ప్రభు గారు అదే మాట అంటున్నారు, ఇది మాత్రం 100% వాస్తవం అండి. ఆర్టిస్టులుగా ఉన్న మాకే అలా అనిపించిందంటే ఆడియన్స్కి ఖచ్చితంగా చాలా హృదయంగా అనిపిస్తుంది. అండ్ పెద్దలు చెప్పినట్టుగా, భరణి గారు చెప్పినట్టుగా, ఎవరెవరి పాత్రలో వాళ్ళు చాలా అద్భుతంగా నటించారు. వాస్తవానికి నాకు చాలా చిన్న పాత్ర, నేను 2009 1940 గ్రామం సినిమా తర్వాత బ్రేక్ తీసుకున్నాను. నేను చదువు కోసం 5 ఏళ్ళు బ్రేక్ తీసుకుంటే తర్వాత ఇండస్ట్రీ నుంచి బ్రేక్ తీసుకుంది, ఓ 10 ఏళ్ళు అయిపోయింది. కట్ చేస్తే ఊరికే సతీష్ గారితో మాట్లాడుతూ, సరే ఇలాగ ఏంటి ఏమైపోయారు, నాకు వారితో చాలా పాత పరిచయం, మన పైసల పరమాత్మ నరేష్ గారితో కలిసి చేస్తున్నప్పుడు పరిచయం, ఇప్పుడు ఏంటి ఏమైపోయారు, మీరు కనబడట్లేదు, ఎక్కడికో వెళ్ళిపోయారు, ఇది అంటే లేదండి ఉన్నాను, మధ్యలో తమిళ చేస్తున్నాను, తెలుగు మంచిది రావట్లేదు, వచ్చింది రావట్లేదు, నచ్చింది వచ్చింది నచ్చట్లేదు, నచ్చింది రావట్లేదు, సరే ఇలా ఎందుకు సరదాగా మంచి సినిమా చేస్తున్నాను, సరదాగా లొకేషన్కి వచ్చి
ఆయన వాస్తవం నా చిన్న పాత్ర అయినా కూడా కథ మొత్తం చెప్పి తర్వాత ఇలాంటి ఒక మంచి సినిమాలో లేకపోతే నేను మిస్ అయిపోతానేమో అనిపించింది. నిజంగా చెప్తున్నాను, నాకు 50 సినిమాలు పూర్తయ్యాయి 1940తో. 51వ సినిమా, ఐ కన్సిడర్ దిస్ యాజ్ మై సెకండ్ ఇన్నింగ్స్. ఆల్మోస్ట్ ఒక 10 ఏళ్ళ తర్వాత మళ్ళీ చేస్తున్నాను. ఇంత మంచి సినిమాతో మళ్ళీ నేను తిరిగి రావడం, ఇంత మంచి కుటుంబంతో మళ్ళీ తిరిగి రావడం, కృష్ణప్రసాద్ గారు లాంటి మంచి వాళ్ళు, నిజంగా టైటిల్ ఎంత మంచివాడవరా. ఇలాంటి సినిమా తీయడానికి ప్రొడ్యూసర్ మంచివాడే ఉండాలి. ఉమేష్ గుప్తా గారు, సతీష్ గుప్తా గారు సరే, చేయడానికి ఆయన ఎలాగో మంచివాడే, నటించేవాళ్ళు కూడా అంత మంచివాళ్ళుగా ఉంటేనే ఇంత కన్విన్సింగ్గా ఉంటుంది సినిమా. ఇంత మంచి సినిమాని దయచేసి పాత్రికేయులందరూ మేమీ ప్రోత్సాహంతో ఇంకా బాగా రీచ్ అయ్యేలాగా అందజేస్తారని, మా అందరికీ మా కుటుంబానికి మంచి పేరు తెప్పిస్తారని, మీరందరూ కుటుంబ సమేతంగా వచ్చే సినిమా చూస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు సతీష్ గారు థ్యాంక్ యూ సో వెరీ మచ్. తరపున సంక్రాంతి శుభాకాంక్షలు.